ఉదయకాల సమయమున దేవుని ప్రజలముగా చేరి ఆయనను ఆరాధించడానికి ఆయన నామమును గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయం బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పించుచున్నాం. అందునిమిత్తమై కీర్తనలు 90వ అధ్యాయము మొదటి 2 వచనాలు కీర్తనలు 90వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగములు నీవే దేవుడవు. అదే రీతిగా కీర్తనలు 41:13 కీర్తనలు 41:13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. చివరగా ఆదికాండము 21:33 ఆదికాండము 21:33 ఆదికాండము 21:33 వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చల వృక్షం నాటి అక్కడ నిత్యదేవుడని యెహోవా పేరట ప్రార్థన చేసెను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, నిత్యుడికి తండ్రి, సమాధానకర్తగా అధిపతికి దేవ, నిఘనమైన శ్రేష్టమైన ప్రభు నామానికి ఉదయకాల సమయమున నిధి ప్రజలముగా ఇది పాసందులో చేరి నేను కనపరచడానికి నేను కొనియాడటానికి తిరిగి తిరిగి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయాలన్నింటి బట్టి వందనాలు తండ్రి. నిష్ప్రయోజక దాసులము, ఎన్నికలు లేని వారము తండ్రి, మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపను మేళ కనపరచడం మేము చేసుకుంటూ వస్తున్నాం. చదవబడిన లేఖనముల మీద ప్రభు నీ ఆశీర్వాదం నుంచి ప్రభు తండ్రి నీ ప్రజలకు కావలసిన ఈ పరలోక వర్తమానం మీరు మాకు అనుగ్రహిస్తున్నామని పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం. ప్రభు ఆకాశం తెరువుపట్ర పరిశుద్ధాత్మ పౌరుబల్లే మమతి దిగొచ్చిన మేము చూడనట్లు సహాయం చేయండి. కానీ కనిపించిన శక్తి చీకటి శక్తుల ప్రభావాన్ని నదుర యేసుక్రీస్తులో బంధిస్తుంటున్నాం. ప్రభు నిష్ప్రయ దాసుని, ప్రభు నోటి మాధ్యం కలుగు కలవాణ్ణి, నన్ను నీ సిరుచాటిని మరుగుపరిచి మీరే నన్ను నీ నోటి బొరుగు వాడుకుంటున్నామని మనం చేసుకుంటూ వస్తున్నాను తండ్రి. మా ప్రాణాత్మ దేహమును, మా సమయమును సమస్తం నీ ప్రభువాని కృపగల బలిష్టమైన అసలుకు అప్పగించుకుంటూ నీ దీవెనలు కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 90:1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మోషే మరి ప్రార్థన అని రాయబడింది. ఈ మోషే ప్రార్థన, దైవజనుడి మోషే ప్రార్థన, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము. ఇక్కడ దేవుణ్ణి మోషే ఏమని సెలవిస్తుందంటే తరతరముల నుండి మాకు నివాస స్థలమే. అంటే దేవుణ్ణి నిత్యమైన దేవుడుగా, అంటే శాశ్వతుడైన దేవుడుగా, మరి ఎల్లప్పుడు ఉండే దేవుడుగా మోషే ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకు మోషే ప్రార్థన చేస్తున్నాడు తరతరములు నీవు మాకు దేవుడని సెలవిస్తున్నాడు చూసినట్లయితే అక్కడ మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చూడండి. మరి సంఖ్యాకాండము 14:29-35 వచనాలు చూసినట్లయితే సంఖ్యాకాండము 14:29 మనం చూసినట్లయితే మరి దేవుడు మోషేతో సెలవిస్తుంటున్నాడు, నువ్వు వారితో యెహోవా వాక్ ఏదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు 29 అండి, మీ శవములు ఈ అరణ్యంలోని రాళ్ళను మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 27 మొదలుకొని పైప్రాయం కలిగిన వారు నాకు విరోధంగా సడిగిన వారందరూ రాలిపోదురు. ప్రియమైన వారులారా, దేవుడు మరి నిరంతరం మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు మరి కాదేశు బర్నియాలో
దేవునికి వ్యతిరేకంగా మరి పాపం చేసిన కారణం చేత లేదా సరిగిన కారణం చేత దేవుడు వారిని అరణ్యంలోనే మరి రాలిపోయి చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా మరి ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఎంతమంది అండి? 600,000 కాల్బలం. ఈ 600,000 కాల్బలము ఆ యొక్క మరి కణాల్లోనికి ప్రవేశింపక పూర్వము వీరంతా చనిపోతున్నారు. అంటే 600,000 కాల్బలంతో పాటు మరి వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు, ఎవరైతే 27 పై చిలుకుంటున్నారో, అంటే సుమారు అంత మరి ఎప్పుడు చెప్పబడే లెక్క ప్రకారం సుమారు 30 లక్షల మంది ఈ కానాల్లోనికి ప్రవేశింపక పూర్వం చనిపోతున్నారు. ఇప్పుడు ఇంత చనిపోతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఆదరించబడాలి. ఎట్లా ఆదరించబడాలి? వాళ్ళు మరి ఇంతమంది మరి ప్రజలు చనిపోతుంటే మరి ఎట్లా వాళ్ళ నివాసస్థలం మరి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినారు? వారికి నివాసస్థలం ఏదైనా అంటూ వారిని ఆదరించడానికి కొరకై మోషే ప్రార్థన, ప్రభువా తరతరంలోకి నీవు నివాసస్థలం. ఎందుకంటే మానవ జీవితం చూసినట్లయితే వెరీ అది చాలా సామాన్యమైనది. మానవ జీవితం ప్రారంభం చూసినట్లయితే మరి ప్రతిదీ కూడా సమయంతో కూడుకున్నది అన్నమాట. మన దాంట్ ఉదయం లేవడానికి ఒక సమయం ఉంటుంది, లేకపోతే పనిచేయడానికి సమయం ఉంటుంది, అది ఆహారం తినడానికి సమయం ఉంటుంది. మానవ యొక్క పుట్టుకడ చూసినట్లయితే మరి ఒక సమయానికి పుడతాం, ఒక సమయానికి మనం ముగించబడతాం. ప్రతి పని కూడా ఒక సమయం కలిగి ఉంటాం. అంటే మానవుడు అంటే మరి పరిమితి కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అయితే ఈ పరిమితి కలిగిన మరి ప్రజల్ని అంటే మరి దేవుడు అంటే పరిమితి కలిగిన ప్రజలను మరి దేవుడు తన యొక్క నిత్యమైన కృపచేత, నిత్యమైన ప్రణాళిక చొప్పున మనలను కూడా ఆయనకి నిత్యత్వంలో చేరని కోరుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నా వస్తున్నాడు మోషే, యెహోవా తరతరంలోకి నీవు మాకు నివాస స్థలం. అంటే మన దేవుడు నిత్యుడైన తండ్రి, నిత్యుడగు దేవుడు. అందుకని అబ్రహాం కూడా మనం చూస్తూ వచ్చాము 20:33 నిత్య దేవుడైన యెహోవా బలిపీఠం కూడా అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన దేవుడు నిత్యుడైన దేవుడుగా ఉంటూ వస్తారు. ఎవరైతే మరి దేవుని ఎరగని వారు ఉంటారో వారు భవిష్యత్తు పట్ల ఒక భయం కలిగిన వారుగా ఉంటారు. మనమైతే వారు భయం భవిష్యత్తు అంటే లేకపోతే ఆ నిత్యత్వం అంటే ఒక భయం కలిగిన వారుగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి చేత ఆయన రక్తం చేత విమోచించబడి రక్షించబడిన మనకు నిత్యత్వం అనేది అది సంతోషకరమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ నిత్య రాజ్యాన్ని పొందిన మనము, ఆ నిత్యత్వంలో ఆ యొక్క నిత్యత్వం యొక్క అనుభవాన్ని కలిగిన మనము ప్రభును ఆరాధించడానికి ఆ నిత్య దేవుడైన కొన్ని లక్షణాలు మనం ధ్యానిస్తూ వస్తాం. చూడండి ఇక్కడ మరి దేవుడు మన పక్షమును ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక చూసినట్లయితే మరి పరిమితమైన మరి మనలము మరి పరిమితి కలిగిన మనలను దేవుడు నిత్యమైన వారుగా చేస్తూ వచ్చాడు. చూడండి సృష్టిని దేవుడు సృష్టించినప్పుడు సమస్తం కూడా భూమి నుంచి సృజించాడు. మనం చూస్తే మంటికి మన్ అయిపోతుంది, కానీ మానవ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తే సృష్టితో పాటు అంటే మానవుని మంటిని నిర్మించి వాని యొక్క మరి ఏంటి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవించు ఆత్మయ్యాడు. ఏదైతే మర్త్యమైందో ఈ యొక్క దేవుడు ఏం చేసిన మానవులకి తన యొక్క ఆత్మను, తన జీవాత్మను ఊదుడు ద్వారా ఇద్దరిని అనమాట అంటే మా నరుడు అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ కూడా కలిపిన వాడుగా ఉంచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి మరి మత్స్యమైన మరి మానవుణ్ణి దేవుడు అమర్చ్యంగా చేయాలని ఆశపడుతూ వచ్చాడు. ఆ ప్రణాళిక చొప్పుననే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక చొప్పుననే నిన్ను నన్ను ఆయన నిర్మించిన వాడిగా ఉంచున్నాడు. కాబట్టి అటువంటి మరి గొప్ప దేవుణ్ణి మరి ఏదైతే నిత్యమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఉదయకాలం మనం వచ్చిన వారిగా ఉంచున్నాం. చూడండి మరి ఈ యొక్క చూసినట్లయితే మరి ఈ యొక్క మరి అంటే మనలను అమర్చ్యం చేయటానికి దేవుడు చేసిన ప్రణాళిక ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించిన వాడిగా ఉంచున్నాడు. మన యొక్క అంటే మానవుడు టెర్మినేట్ అవ్వడానికి అంటే మానవుడు అంటే ఈ లోకం ముగించడానికి కారణం ఏంటంటే మరణం. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు తమ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆ మరణాన్ని జయించిన వాడిగా ఉంచున్నాడు, ఆ సమాధిని ఖాళీ చేసిన వాడిగా ఉంచున్నాడు. ఆ కారణం చేత ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కారణం చేత దేవుడు నిన్ను నన్ను ఆ నిత్యత్వానికి వారసులుగా చేసిన వాడు గురించి ఎవడైతే ఆయన ఎందు మన విశ్వాసం ఉంచుతారో వారిని పరలోకంలో చేర్చే బాధ్యత తానికి తీసుకున్న వాడుగా ఉన్నాడు. చూడండి ఇక్కడ చూస్తూ వస్తాం రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 17:18 ప్రకటన గ్రంథము 17:18 నేను ఆయన చూడగానే
చచ్చిన వాని వలె ఆయన పాదాలను పడితిని ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతునైన గాని ఇదిగో యుగములు సజీవునైనాను మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటే దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన తాను సెలవిస్తున్న మాట ఏంటంటే మొదటి వాడను కడపటి వాడు మృతునైతుని కానీ ఇదిగో యుగములు సజీవునై ఉన్నానని సెలవిస్తున్నాడు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి ఆ యొక్క కలువ శిలువ దేని చూసిందంటే మరణం మీద విజయాన్ని చూపిస్తూ ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు ఆయన తిరిగి లేచిన వాడు గురించున్నాడు ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచే వారిని ఆ యొక్క నిత్య జీవనం తీసుకెళ్లేదానికి అధికారం కలిగిన ఆయన చేతిలో ఉందంటే పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరైతే పాతాళంలో ఉన్నారో వారిని తీసుకుని నిత్యరాజ్యంలో చేసే బాధ్యత రెస్పాన్సిబిలిటీ యేసుక్రీస్తు వారు కలిగినారు విశ్వసించిన మనం అందరినీ కూడా ఏ మరి నిత్యమని ఆయన విశ్వాసం ఉంచవచ్చు మనకు తెలిసిన సువార్త ఒక 5:24 యోహాను సువార్త ఆయన విశ్వాసం ఉంచేవారు ఆయన ఎక్కడ ఉండండి యోహాను సువార్త 5:24 వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు తీర్పు రాక మరణం ఎక్కడ నుండి మరణంలో నుండి జీవంలో దాటిందని మీతో నిత్యంగా చెప్పచ్చు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందు విశ్వసించే మనలను ప్రేమ గల దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మరణం నుండి అమర్చమైన లేదా యొక్క మత్స్యమైన శరీరం గల మనలను నిత్య రాజ్యానికి అమర్చమైన శరీరాలుగా మార్చిన వాడు ఉంటున్నాడు అందుని బట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన నిత్యమైన రక్షణను బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం ఇక నిత్యమ దేవుడు నిత్య దేవుడు అనే విషయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక లక్షణం మనం ధ్యానించవచ్చు అదేంటంటే మార్పు లేనిది మాలాకి మలక గ్రంథం 3:6 చూస్తాం యెహోవానే నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదు ఏంటి అంటే మార్పు చెందడం అనేది మానవ సహజం ఉదాహరణకు మనం మందిరం చూసినట్లయితే మనం కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ ఫర్ బెటర్మెంట్ కోసం మనం ముందుకు వెళ్తూ వస్తాం అయితే మనం దేవుని చూసినట్లయితే ఆయన పర్ఫెక్ట్ గాడ్ ఆయన మార్పు చెందాల్సిన అవసరం లేదు ఆయన పరిపూర్ణుడు అందుకని మరి ఆయన పరిపూర్ణతలోంచి మన సమస్తను అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఎందుకంటే ఏది ఏంటి దేవుడు మన పక్షము తాను కలిగి ఉన్న ప్రణాళికలు కానీ ఏవైనా దేవుని వాగ్దానాలు కానీ అవన్నీ స్థిరమైనవి అవన్నీ దేవుడు తాను చే ఏ క్రియైనా కూడా మరలా మరి పునరాలోచించిన అవసరం లేదు అటువంటి పర్ఫెక్ట్ గాడ్ అంటే ఆయన మార్పు లేని దేవుడు మనమైతే మన యొక్క జీవితంలో చూసినట్టు అనేక సంబంధాలు బంధవ్యాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి మరి పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ ఈరోజు బాగుంటారు రేపు బాగుంటారు ఈరోజు స్నేహితులు నిజంగా ఉన్నట్టు ఉంటారు కానీ మనల్ని 2 రోజు మనల్ని విడిచిపెట్టిన వారుగా ఉంటారు లేకపోతే మన ఆరోగ్యం చూసుకుంటే ఈరోజు చాలా బలంగా ఉంటాం కానీ రేపు ఎదురు చూస్తే మనం అనారోగ్యంగా ఉంటాం ఎందుకంటే మన జీవితాలు మార్పు చెందుతూ ఉంటాయి కానీ దేవుడు అంటున్నాడు యెహోవాని నేను మార్పు లేని దేవుడు ఆ మార్పైన ప్రేమతో మనల్ని ఆయన మనల్ని సంధించేవాడుగా ఉంటున్నాడు ఆయన మార్పైన ప్రేమతో మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు ఆ యొక్క వాక్ ఎందుకంటే దేవుడు ఆయన యొక్క నిబంధన మన పక్షమున సృష్టికర్త అయిన దేవుడు మన పక్షమున ఆయన నిబంధన చేసేవాడుగా ఉంటాడు ఆయన వాగ్దానం చేసేవాడుగా ఉంటాడు చూడండి ఆది కాండము 17:18 దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తాడు ఆది కాండము 17:9 దయతే క్షమించండి నిబంధనను దేవుడు అబ్రహంకి ఒక నిబంధన ఇచ్చాడు చూడండి యెషయా 55:3 చూస్తాం చెవియొగ్గి నా యద్దకు రండి మీరు వినియెడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటే దేవుడు మనతో ఏం చేస్తున్నట్టు ఒక నిత్య నిబంధన సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరి పాపి అయిన మానవుని పక్షమున లేకపోతే మరి ఫైనట్ బీయింగ్ అయిన మ్యాన్ అంటే మనిషి పక్షమున దేవుడు ఒక ఒడంబడిక అంటే ఒక సంధి చేసుకుంటూ వస్తున్నాడు
అంతే ఆయన ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను మీరే వాడు కాదు ఆ నిబంధన మన పక్షమున సంపూర్ణంగా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు చూడండి ఏంటి ఆ నిబంధన చూసినట్లయితే 2వ సమయేలు 23వ అధ్యాయము 5వ వచనం 2వ సమయేలు అనుకూలరు కదా ఆయన నాతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణ అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధన తర్వాత దావీదుకి ఇచ్చిన నిబంధన ఈ నిబంధన ఏం చేయాలంటే నేను ఏం చేసిన ఆయన దావీదుకు శాస్త్ర కృపను చూపిస్తూ వచ్చా ఏంటంటే అది నిత్యమైన నిబంధన చేత ఈ శాస్త్ర కృప ఏంటి కృప ఏంటంటే ఏంటంటే అది ఏమంటే అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థం కాబట్టి మన దేవుడు మార్పు లేని దేవుడు మన దేవుడు మనం మారుతున్న అంటే ఈ మారిపోతున్న సమాజంలో ఆయన మారవని అంటే మార్పులని ప్రేమ చేత యెహోవా నేను యెహోవా నేను మార్పులేని వాడిని కనుక యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదు ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న కాలంలో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ వస్తున్నాడు ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మరి దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఆ నిబంధన ఒడంబడికను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రియమైన వారిలో మన యొక్క ప్రభు మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేక సార్లు మనం దేవుని విడిచిన వారి గురించి అయినప్పటికీ కూడా ఆయన అనాదికాల సంకల్పం జగత్తు పునాది వాడు వేర్పులిపోయి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న కారణం చేత ఆయన మనల్ని ఎన్నుకున్న కారణం చేత మనం తప్పిపోయిన కానీ ఆ నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి సమకూరుస్తూ ఆయన మనలను ఆయనకు మార్గంలో ఉంచుతూ ఉన్నవాడు అంటున్నాడు అంటే మనం ఇంకా లయం కాలేదు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు ఆయన మార్పు లేని యొక్క లక్షణ గుణం యెహోవాని నేను మార్పు లేని వాడుగా ఉంచున్నాడు అందును బట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించవలసిన వాడుగా ఉంచున్నాడు నిత్యుడైన దేవుడు ఆయన యొక్క లక్షణ గుణలక్షణం ఏంటంటే మార్పు లేని ప్రేమ అయితే మార్పు నిత్య నిబంధనను ఆయన మన పక్షంగా నెరవేర్చిన వాడుగా ఉంచున్నాడు మనను మరి మన ముందు చూసినట్లయితే ఈ యొక్క మరి మార్పు లేని అంటే నిత్యమైన దేవుడు మనల్ని కూడా తన కుమారుని విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య రాజ్యానికి ఆ నిత్యత్వానికి వాసులుగా చేసిన వాడుగా ఉంచున్నాడు చూడండి 2వ విషయం చూసినట్లయితే మన దేవుని యొక్క మరి నిత్య దేవుని యొక్క మరి విషయం చూసినట్లయితే మన దేవుని గురించి ఇంకో లక్షణం ఏంటంటే చూడండి యోహాను సువార్త క్షమించండి యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4:8 వచనం 4:8 దేవుడు ఏంటండి దేవుడు ప్రేమస్వరూపి దేవుని గురించిన నిత్య దేవుని గురించి లక్షణం ఏంటంటే ప్రేమస్వరూపి ఈ ప్రేమ గల దేవుడు ఆయన మరి ఆయన ప్రేమస్వరూపి ఏంటంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ కొలతలేని ప్రేమ అయితే నిత్యమైన ప్రేమ అంటే దేవుడు త్రిత్వంగా ఉన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు వారు ప్రేమించుకుంటూ వచ్చారు చూడండి అందుకని మరి ఇక్కడ చూస్తూ వచ్చాం మరి ఆదికాండము మొదటి జం 20వ వచనం దేవుడు ఏమంటాడంటే మన పోలిక చొప్పున ఏంటండి మన పోలిక చొప్పున యోహాను సువార్త మొదటి జం 20వ వచనం ఉంటుంది ఆదిందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యం దేవుని అంటే వాళ్ళ మధ్య వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు కుమారుడు ప్రణేసు క్రీస్తు పరిశుద్ధాత్మ మధ్య వారి మధ్య సంపూర్ణమైన ప్రేమను కలిగిన వారు ఉంటున్నారు ఆ ప్రేమను ఆయన మనకి ఇవ్వాలని కోరుకుంటూ వస్తున్నారు ఏదైతే వారు కలిగి ఉన్న ప్రేమ ఆ ప్రేమను అంటే ఆ ప్రేమను మనకి ఇవ్వాలని కోరుకుంటూ వస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఆయన చేసిన కార్యం ఏంటంటే చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13:14 వచ్చినారు బోధించారు ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియ అంద ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే అర్పించుకున్న ప్రేమ ప్రేమ ఏం చేస్తుందంటే
తన్ను తాను అర్పించినదిగా చేస్తుంది. ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ నిన్ను నన్ను ఏం చేయటకండి. అక్కడ రాయబడిన మాట, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రేమ చేత చేసిన కార్యం ఏంటి, తన్ను తాను అర్పించుకున్నాడు. తద్వారా మనం ఆయన పవిత్రులుగా చేసిన వాడు. అంటే శాశ్వతమైన ప్రేమతో, ఆ యొక్క దేవుడి ప్రేమతో మనం ప్రేమించిన వాడుగా ఉంటున్నా. చూడండి, మరి మనకు తెలిసిన వాక్యం యిర్మీయా గ్రంథము 37:3 చదవండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాను కనుక విడివక మేళ్ళ ఏ చూసి ఏం చేస్తుంది, కృప చూపిస్తున్నాడు. మన దేవుడు ఆ నిత్యుడైన దేవుని యొక్క లక్షణం ఏంటంటే, మరొక లక్షణం ఏంటంటే ఆయన దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమను ఎట్లా కనపరచాలంటే మనకు మరి సువార్తలో బాగా మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని మనకు పుట్టినందుకు విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. కాబట్టి మరి దేవుడు మన పక్షాన శాశ్వతమైన ప్రేమను కనపరిచేవాడు ఉంచున్నాడు. ఆ యొక్క ప్రేమ చేత ఈయన కృపను మనలా కనపరిచేవాడు. అందుకని మరి కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తూ ఉంటాము 13:13 మొదటి కొరింథీ 13:8 ఏమంటే, ప్రేమ ఏంటంటే అది శాశ్వతకాలం ఉండును. ప్రేమ అనేది శాశ్వతకాలం. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించిన కారణం చేత మనం ఆయనను ఆరాధించబద్దులాయించినాం, ఆయనను స్తుతింపబద్దులాయించినాం. శాస్త్రకాలం శాస్త్రం కొరకు ఆయన స్తుతింప నలుడయించున్నాడు. యుగములు ఆయన పూజారుడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి అందునిమిత్తమై ఉదయ కాలమున ప్రభుని ఆరాధించే వారిగా ఉంటాం. మరి మూడవదిగా చూసినట్లయితే శాస్త్రమైన దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. చూడండి యెషయా గ్రంథము 11:11 నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు. మన దేవుడు ఎవరంటండి, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అయిన దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడంటే, ఆయన నామమును ఎవరు కూడా అపవిత్రపరిచినా కానీ, ఆయన నామమును దూషించినా కానీ ఆయన సహించడు. పరలోకంలో మరి 24 పెద్దలు, మరి 4 జీవులు, కోట్ల కొల దేవదూతలు ఏమి దేవుణ్ణి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క అనేకమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నప్పుడు కూడా ఈ పరిశుద్ధతను, అంటే ఈ పరిశుద్ధత అనే ఆయన యొక్క అంటే అధికమైన ఈ పరిశుద్ధతను సంపూర్ణం చేయలేకపోతున్నారు అన్నమాట. నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడంటే ఆయన పరిశుద్ధతలకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. చూడండి నిర్గమాకాండము 15:5 మనకు తెలిసిన భాగము, పదకొండవచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు. పరిశుద్ధ అంటే మన దేవుడు పరిశుద్ధుడు. అంటే దేవుడు ఆయన పరిశుద్ధ విషయమై ఎంత రోషం కలిగిన వాడుగా ఉంటాడో ఒక సందర్భం చూసుకుందాం. యెషయా గ్రంథము 37:36 యెషయా గ్రంథము 37:36 37 అశ్షూర్ రాజ్యం చదవండి అది. ఎంతమంది మోతాడండి దేవుడు, 185,000 మంది. అశ్షూర్ రాజు ఏం చేశాడంటే దేవుణ్ణి ఏం చేశాడంటే ఆయన చూడండి దూషించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి 6:37
యెషయా వార్త ఇట్లా మీ సెలవిచ్చిన ఒక అశ్షూరాజు సేవకులు నన్ను దూషింపగా నీ విన మాటలకు. అంటే దేవుడు తన నామ విషయమై, అంటే తన పరిశుద్ధత తన నామ విషయమై ఎంత రోషం కలిగిన వాడు అంటే ఒక్క దెబ్బకి 185,000 మంది చనిపోయిన వారి గురించి. కాబట్టి మన దేవుడు ఆయన పరిశుద్ధులైన వారు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుని విశ్వాసముంచు ద్వారా యేసు రక్తము ప్రతి పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేసింది. అటువంటి పరిశుద్ధుల దేవుని యొక్క స్వరూపంలోనికి దేవుడు నిన్ను నన్ను తన కుమారు రక్తం చేత కడిగి పవిత్రపరిచిన వాడు ఉంచున్నాడు. అందునిమిత్తమై పరిశుద్ధ దేవుని మనం కలిగిన కారణం చేత మన ఉదయ కాల సమయంలో ప్రభువుని మనము ఆరాధించబోదులుచున్నాం. చూడండి, మరి అందుకనే మరి రోమిలు రాసిన పత్రికలో మనం మన యొక్క జీవితం చూసినట్లయితే మనం ఏంటంటే Romans 6:23 మనకు తెలిసిన భాగమే ఏలైనగా అంటే పాపం మరణానికి పాపం చేత చనిపోయిన మనలను ప్రభు యేసుక్రీస్తు బ్రతికించి ఆయన నిత్య జీవానికి అంటే మన నీతిమంతులుగా ఆయన చేసిన వాడు ఉంచున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2:5 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 వచ్చినాడు. చేయబడి చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు మనం పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఏం చేయబడ్డాడంటండి, పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిన దాన్ని బట్టి, పరిశుద్ధమైన దేవుడు మన పరిశుద్ధులుగా తీర్చిన దాన్ని బట్టి మనను ఆయనను మరి ఆయన స్తుతించ బదులు వహించినాం. ఇదే విషయం చూసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 రాయబడిన మాట మధ్యలో చదువుకుందామండి. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషమైనవని జగత్తు పునాది వేవను ఉంపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పడు తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషం. కాబట్టి ప్రేమ గల దేవుడు, పరిశుద్ధులైన దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని జగత్తు పునాది వేయబడి ముంపే ఏర్పాటు చేసుకొని ఆయన నిత్యదేవుడైన మనల్ని ఆయన నిత్యదేవుడు మరి ఫైనట్ బీయింగ్స్ అంటే మరి మత్స్యమైన మనలను అక్షయలైన మరి క్షమైపోయిన మనలను అనిత్యతలో తీసుకురావడానికి ముందుగానే ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే మనం పరిశుద్ధపరచుకుని ఆయన సన్నిధిలో ఏ నరుడు సమీపింపరాని తేజస్, ఆయన సన్నిధిలో మరి ఆయన గుడారంలో అంటే ఎవరంటే నీతి కలిగిన వారు ఆయన గుడారంలో ఉంటారు. ఆయన ఆ గుడారంలో ఆయనకి మరి అక్కడ రాయమన్న మాట అంటే మరి దుర్నీతి మంతులు లేకపోతే ఆయనకి మరి భక్తిహీనులు యెహోవాకు అసహ్యులు ఆయనలో ఆయన ఎందుకు ఎవరు ప్రవేశం లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు తన కుమారుడి చేత ఆయన రక్తం చేత మన నీతి మందులుగా తీర్చి పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి ఆ నిత్యమైన ప్రేమను బట్టి ఆ నిత్యమైన పరిశుద్ధను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బదులు మాయించడం. చూడండి, ఇంకా దేవుని యొక్క అనేక లక్షణాలు మనం మరి ఒక ఉన్నప్పటికీ కూడా ఇంకో లక్షణం చూసి మనం ఊహించుకుంటాం. దేవుని గురించి ఇంకో లక్షణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఆ యొక్క సర్వశక్తి చేత సమస్తాన్ని ఆయన మరి ఆయన నిర్వహిస్తూ వస్తున్నాడు. ఎప్పుడు రాసిన పత్రిక 3:10 మనం చూస్తూ ఉంటాం ఆయన మాట వాక్ చేత ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్తమును నిర్వహిస్తూ వస్తున్నాడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. చూడండి, 17:10 1వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రత్యక్షమై నేడు సర్వశక్తి గల దేవుడను ఉండుము 2వచనం కదండి నిర్మించి అత్యధికంగా అభివృద్ధి పొందుతుంది. అంటే దేవుని యొక్క సర్వశక్తి మనల్ని ఏం చేస్తుందంటే అభివృద్ధిలోనికి తీసుకువెళ్తుంది, మనలను బలపరిచేదానికి. ఇదే యొక్క ఆశీర్వాదం, ఇదే యొక్క సర్వశక్తి గల దేవుని నామాన్ని మరి ఇస్సాకు కూడా మరి ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. చూడండి, 35:11 ఆదికాండము 35:11 ఏమంటాడంటే దేవుడు
ఇక్కడ సర్వశక్తి గల దేవుని అది ఈ యొక్క వాగ్దానము మరి యాకోబుతో చెలవిస్తున్నాడు యాకోబు సెలవిస్తున్నాడు చూడండి మరి దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుచకు దేవుని యొక్క సర్వశక్తి ఆ నిత్యశక్తి మనం ఏం చేస్తామంటే మనం అభివృద్ధిలో రావటానికి మనల్ని ఫలించడానికి మనల్ని విస్తరించడానికి దేవుడు మన పక్షమున ఆ యొక్క శక్తిని వినియోగించే వాళ్ళకు ఉంచుతున్నాడు అంత మాత్రమే కాదు మన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడు స్వాధీనపరిచిన వాడుగా ఉంచుతున్నాడు మన యొక్క ప్రతి పరిస్థితిలో ఆయన దాని మీద ఆయన అధికారం కలిగిన వాడుగా ఉంచుతున్నాడు సమస్తం కూడా ఆయన స్వాధీనంలో పెంచుకుంటున్నాడు చూడండి ఏబు గ్రంథం చూసినట్లయితే మరి మనం కలిగే కష్టాలు మనకు కలిగే ఇబ్బందులు అవన్నీ కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుంటూ వస్తున్నాడు ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం అసలు ఏమాత్రము హాని చేయకూడదు అపవాదికి సెలవిగా మరి సాతానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు మన జీవి ఏంటంటే దేవుని అనుమతి లేకోకుండా మనం శోధించు ఎందుకంటే మన దేవుడు మన యొక్క జీవితం మీద సంపూర్ణంగా ఆధిపత్యం కలిగిన వాడు ఉంటున్నాడు ఆయన సమస్తమును చక్కగా నిర్వహించి వస్తున్నాడు సమస్తం మేలు కొరకే మన పక్షం నిర్వహిస్తున్నాడు ఇప్పుడు ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 21-22 వచ్చినారు యెహోవా నామమునకు ఈ సంఘ ఏ విషయం అందును దేవుడు అన్యాయం చేసినని చెప్పాలి కాబట్టి మన దేవుడు ఆయన సర్వశక్తి గలవాడు ఆయన దేవుడు రాయబడిన మాట ఏంటో చూస్తూ ఉంటాం సర్వశక్తి గల దేవుడు అన్యాయం చేయుట అసంభవం కాబట్టి అటువంటి సర్వశక్తి గల దేవుడు నీకు నాకు దేవుడుగా కలిగిన కారణం చేత సమస్తమును ఆయన స్వాధీనపరచుకుని ఏది కూడా ఆయన సెలవు లేకుండా జరగదు అందుకని మరి ఇక విషయం కొరింథీయులు రాసిన పత్రికలో చూస్తూ వస్తాం కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం 1 కొరింథీ 10:13 మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు ఏం చేయగలంటే సహింపగలిగినంత కంటే సహోది అంటే మనం ఏదైతే మనం ఎందుకంటే తనతో దాని తర్వాత ఏముందంటే తప్పించుకునే మార్గం కూడా ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గము కలగచ్చు అంటే మన జీవితం పట్ల దేవుడు చక్కని ప్రణాళికను ఆయన కలిగిన వాడు ఉన్నాడు ఆయన అనుమతి లేకుండా ఏది కూడా సంభవింపదు ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడిగా ఉంటున్నాడు ఆయన మన పక్షం ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు మనల్ని అభివృద్ధి పరచాలని మనం ఫలింపచేయాలని మన పక్షంలో ఆయన సర్వశక్తి గల దేవుడయ్యండి మన పక్షమైన కార్యం నిర్వహించు వస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నిత్యుడైన దేవుడు మన పక్షం కారణం చేత ఆ నిత్యమైన ప్రేమ మార్పు లేని ప్రేమను బట్టి ప్రభును ఆరాధించవలసిన వాడుగా ఉంటున్నాడు యెహోవా నిన్ను మార్పులేని వాడు కనుక యాకోబు సంతతి మీరు లయంకర సెలవిచ్చిన దేవుడు ఆ మార్పు యొక్క ఆ గుణాన్ని బట్టి ఆయన నిత్య నిబంధనను బట్టి మన ప్రభువును ఆరాధించవలసిన వారు రెండవది చూస్తూ వచ్చాము ఆయన యొక్క ప్రేమ నిత్యమైన ప్రేమను బట్టి శాస్త్రీయ ప్రేమను బట్టి ప్రభును ఆరాధించవలసిన వారు వచ్చినాం మూడవది ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చాడు నాలుగవదిగా చూసినట్లయితే మరి ఏంటంటే ఇక్కడ మనకు సర్వశక్తి గల దేవుడి గురించి వచ్చాడు చూడండి చివరిగా ఈ విషయం చూసి మనం మరి ఆరాధనలో ప్రవేశిస్తాము చూడండి దావీదు కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనం కీర్తనలు యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యెహోవా సింహాసనం ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని ఇప్పుడు మన దేవుడు ఏ దేవుడు అండి ఆయన ఏ దేవుడు అండి చూచే దేవుడు కన్నులారా చూచున్నాడు చూచే దేవుడు మనకు హాగరు యొక్క జీవితంలో కూడా చూస్తూ ఉంటాం హాగరు మరి సారేంజ్ పారిపోతున్నప్పుడు ఆ యొక్క ఎక్కడండి బేర్లహారు దగ్గర ఆ యొక్క బావి దగ్గర మాట్లాడుతూ వచ్చాడు అక్కడ చూడండి ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం చదవండి అది చూచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడి యెహోవాకు పెట్టాను
అనగా నన్ను చూచిన వాని ఇక్కడ చూచింది కనుక అని అనుకుని, మన దేవుడు చూచే దేవుడు, మన యొక్క కష్టంలో మన యొక్క శ్రమలో మన యొక్క ఇబ్బందుల్లో చూచే దేవుడు. మరి ఇశ్రాయేలు మరి ఒక మొర పెట్టినప్పుడు దేవుడు వారిని చూచిన వాడి గురించి నిర్మాకాండలు మనం చూస్తూ ఉంటాం రెండో అధ్యాయం. అదేవిధంగా నూతనంలో ప్రభు యేసు క్రీస్తు వారు ఆ కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈయన మధ్య అది మరి మధ్యరాత్రి వేళ శిష్యులైన వారు మరి ఆ పడవ తోచుకుంటూ వెళుతూ అలచేత కొట్టబడి మరి కొట్టబడుతున్నప్పుడు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు వారిని చూచిన వాడు ఉంచున్నాడు. కాబట్టి మన దేవుడు చూచే దేవుడు మనం ఎరగాలి. ఆ యొక్క చూచే అంటే లక్ష్య పెట్టాడంటే అంటే చూడడానికి రాయబడిన మాట ఏముందంటే మనం చూస్తాం కదా అక్కడ నరులన్నింటిని కూడా నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఆయన చూచి ఆ యొక్క కష్టంలో ఉండి మన అంటే చూచి మన కష్టం తప్పించేవాడుగా ఉంటాడు. మన కష్టమును మన యొక్క విన్నపం విజ్ఞాపన ప్రార్థనను ఆయన అంగీకరించేవాడుగా ఉంటాడు. అదిని బట్టి ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించవలసిన వాడుగా ఉంచున్నాం. ప్రభుని ఆయన నిత్య దేవుణ్ణి ఉదయకాల సమయం ప్రభుని మనం ఆరాధించవలసిన చూడండి. చివరికి మార్చి మనం ముగించుకుంటాం. ఆది కాండము 21:33 అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్యుడైన యెహోవా పేరట ప్రార్థన చేసింది. అంటే ఆరాధించిన వాడు అబ్రహాము తన జీవితంలో సెలవిచ్చే మాట ఏంటంటే నిత్యుడైన దేవుడు. మన యొక్క జీవితంలో కూడా ఆ నిత్యులకు దేవుడు ఆ నిత్య నిబంధన బట్టి తన కుమారుని ద్వారా అక్కడ మరణం తప్పించి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. తన నిత్యమైన ప్రేమను మనల్ని కనపరుస్తూ వచ్చాడు. ఆ నిత్య పరిశుద్ధతను మనకు ఆపాదిస్తూ వచ్చాడు. అంత మన సర్వశక్తి గల దేవుడిగా ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు మన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడండి, ఆయన చూచే దేవుడిగా వచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటాడు. ఆయన మన పక్షం లక్ష్య పెట్టే దేవుడిగా ఉంటూ వచ్చాడు. అందుని ముందు అందుని బట్టి ఉదయకాల సమయం నా ఆయన ప్రజలంగా ఆయన సన్నిధిలో చేరి మనం ఆయనను ఆరాధించేవారుగా ఉంటాం. దేవుడు అట్టి రీతిగా మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిస్తాము. సండే స్కూల్ పిల్లలు